సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను విజయ్. సినిమాల్లో ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ గా పవన్ కళ్యాణ్ ఉంటారో, ఇప్పుడు రాజకీయాల్లోనూ, ముఖ్యంగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా పదవిని అధిరోహించిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత అదే స్థాయిలో డేరింగ్ అండ్ డాషింగ్ గా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ నిధుల గురించి అధికారులపై ఆయన ఇటీవల జరిపినటువంటి సమీక్షలో ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. అనుభవం లేదులే, ఏమి తెలుసులే అనుకుంటే పొరపాటే. అన్నీ తెలుసుకొని వచ్చి మరీ ఆరాలు తీస్తున్నారు జనసేనాని. ఏ ఒక్కటి వదలకుండా పిన్ టు పిన్ డీటెయిల్స్పై ఫోకస్ పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఆ మరుసటి రోజు 10 గంటల పాటు వరుస సమీక్షలతో బిజీగా గడిపిన పవన్ సమీక్షల్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీంతో పవన్ దెబ్బకు అధికారులు బెంబేలెత్తిపోతున్నారని టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏం అడుగుతారో, ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక తికమక పడుతున్నారంట అధికారులు. పవన్ కు కేటాయించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల వరకు 100% న్యాయం చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నారని జనసేన చెప్పుకుంటోంది. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఆర్థిక సంఘం నిధులపై ఆరా తీశారు. అసలు ఈ నిధులన్నీ సిఎఫ్ఎంఎస్ కు ఎందుకు మళ్లించారని అధికారులను పవన్ నిలదీశారు. పంచాయతీలు, స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధులను ఇష్టానుసారం ఎందుకు మళ్లించారు అని సంబంధిత అధికారులపై పవన్ కన్నెర చేశారు. నిధులు ఏ మేరకు మళ్లించారో తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. కేంద్రం ఇచ్చే నిధుల మళ్లింపు సీరియస్ అంశమన్నారు. సో అదే స్థాయిలో పంచాయతీరాజ్, పురపాలక శాఖ, వైద్య శాఖ, ఆరోగ్య శాఖ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ హాజరయ్యారు. ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలను నిధుల మళ్లింపుపై పవన్ నిలదీశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులెంత, సిఎఫ్ఎంఎస్కు ఎంత మళ్లించారు, ఎందుకు మళ్లించారు, ఎవరి ఆదేశాలతో నిధులు మళ్లించారు అనేది పూర్తిగా నివేదిక రూపంలో ఇవ్వాలని చీఫ్ సెక్రటరీని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. నిధులు మళ్లింపుపై పవన్ నిలదీయడంతో అధికారులు నీళ్లు నమ్మినట్లుగా తెలుస్తోంది. గ్రామాలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు పవన్ సూచించారు. గుంటూరు, విజయవాడలో డయేరియా వచ్చి మనుషులు చనిపోవడంపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు అధికారులు బదిలిస్తూ నిధులు లేవని చెప్పారు. అసలు కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎందుకు మళ్లించారు అని మరోసారి అధికారులను పవన్ నిలదీశారు. మొత్తానికి చూస్తే పవన్ ఏ ఒక్క అలసత్వాన్ని వదిలేలా లేరని అధికారులు గుసగుసలాడుకుంటారు. సో సినిమాల్లోనే కాదు, ఇప్పుడు మంత్రిగా పవన్ కళ్యాణ్ తన మార్కును రాజకీయాల్లో పరిపుష్టిగా వేసుకుంటున్నారని చెప్పాలి.